గౌరవనీయులు, సహృదయులు, మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసిన మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మొదటిగా కోరుతున్నాం. కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీ వీరేంద్ర హెగ్డే గారు, మధు పండిత దాసగారు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేటువంటి భాగ్యం కలిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా ప్రచారంలోకి వచ్చింది. ప్రచారమే కాదు, ఈనాడు మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ అంశాన్ని, ఈ బ్రహ్మాండమైనటువంటి మీ అందరి కలయికను కేవలం ఆంధ్ర రాష్ట్రం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తిలకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణ ప్రజలందరూ కూడా ఈనాడు ధార్మిక కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అందరికీ. గతంలో అన్ని టీవీలు చూసేవారు, ఈ భక్తి ఛానల్ అంటే అంత భక్తి లేకుండేది గతంలో. కానీ ఇప్పుడు భక్తి ఛానల్ పైన అందరి దృష్టి పెడతా ఉంది. ఏదో కోల్పోయినా మేము, దీనివల్ల జీవితంలో మాకు దొరకనిది దొరుకుతూ ఉంది అనేటువంటి భావన లక్షల కోట్లాది మందికి కలుగుతూ ఉంది. ఈనాటి కార్యక్రమంలో వీరేంద్ర హెగ్డే గారి గురించి చాలా విషయాలు చెప్పినారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కేవలం పూజా కార్యక్రమాలే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మధు పండిత దాస గారు వారి అక్షయ పాత్ర ఇస్కాన్ తరఫున చేస్తున్నటువంటి ఆ పెద్దలు కూడా వచ్చినారు. నేను మహారాష్ట్ర గవర్నర్గా నాసిక్ ప్రాంతంలో ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు సరైనటువంటి ఆహారం లేదు. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో ఏ విధంగానైతే బిడ్డలు ఆకలికి అల్లల్లాడి మరణిస్తున్నారో అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, పేపర్లో కూడా బాగా వస్తున్నాయి. అటువంటి వాళ్లకు మధు పండిత దాస ఇస్కాన్ తరఫున ఒకేసారి వేలాది మందికి వేడి వేడి అన్నం వండిపెట్టి, ఆ వేడి చల్లారక ముందే ఆ పసిపిల్లలకు దానికి చేర్చి వాళ్ళకు తినిపిస్తున్నారంటే ఎంత ఆనందదాయకం మీరు ఆలోచించండి. వారు ఆ కార్యక్రమాన్ని నా చేత ప్రారంభించేటువంటి అవకాశాన్ని కల్పించినారు. నేను మహారాష్ట్రలో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలకు, తల్లులకు, బాలింతలకు ఇదే విధంగా అన్నాన్ని ఇవ్వాలని, అక్కడ చట్టాన్ని కూడా సవరించే స్ఫూర్తిని వారే నాకు ప్రసాదించినారని ఈ సభాముఖంగా మీకు నేను మనవి చేస్తున్నాను. వారందరి ప్రసంగాలు మీరు వినబోతున్నారు. ఆ ప్రసంగాలను మీ అందరినీ టీవీలో వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది వీక్షించబోతున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇటువంటి కార్యక్రమాన్ని మనందరికీ అందించినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీ అందరి ముందు నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర అనే పేరులోనే ఉంది గొప్పతనం. స్వామి వివేకానందుని పేరు కూడా నరేంద్రుడే. 1883లోనే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి చికాగోలో ప్రపంచ దేశాల మధ్యన
వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆ సదస్సులో భారతదేశ సంస్కృతి పరంపర గురించి, మౌలిక జీవన విలువల గురించి, మనకు మతం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాన్ని ఆనాడు అక్కడ చెప్పింది ఎవరు మర్చిపోలేరు. ఆ నరేంద్రుని పేరే మన నరేంద్రుడు కూడా ఉంది కాబట్టి మనకి ఇటువంటి చక్కటి కార్యక్రమాలను వారు ఇస్తున్నారని నాకు అనిపిస్తున్నది. నరేంద్ర చౌదరి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనన్య సామాన్యము అనితర సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి రెండు మాటలు చెప్పిపోవడం చాలా సులభతరం, మాలాంటి వాళ్ళు ఇంకా బాగా చెప్పిపోతాం అవకాశం దొరికిందని. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంత కష్ట సాధ్యమో మనం ఆలోచించాలి. ఈ సమయంలో ప్రపంచమంతా ఒక ఉగ్రవాద భరితమైనటువంటి ఈ వాతావరణంలో భయం గుప్పిట్లో ఉంది. ఆనాడు 150 సంవత్సరాల కింద వివేకానందుడు చెప్పిన మాటలు కానివ్వండి, చికాగోలో ఆయన చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడైన ఒబామా పార్లమెంటుకు వస్తే మొట్టమొదటి ఆ నరేంద్రుని పేరు తీసుకున్నాడు. రేపు ట్రంప్ వచ్చినా ఆ పేరు తీసుకోక తప్పదు. మన భారతదేశ సంస్కృతి పరంపర గురించి మాట్లాడక తప్పదు. అటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలందరికీ ఆధ్యాత్మిక చింతనతో పాటు మౌలిక జీవన విలువలు ఏ విధంగా మనకు రావాలి. మనందరం చెప్పేది కేవలం మన కోసము, మనకు పుణ్యం కోసము, తర్వాత చనిపోయిన తర్వాత కేవలం స్వర్గానికి తప్ప మరెక్కడికి పోవద్దనే ఆలోచనతో మనం చేయడం లేదు. ప్రపంచమంతా ఒక కుటుంబం. ఆ కుటుంబం ఆ యొక్క సౌహార్దత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఈ ప్రపంచంలో శాంతిని ఏ విధంగా సాధించాలి, అందరూ ఒకటనే నినాదాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటువంటి తపనతో మనం వచ్చి నేర్చుకుంటున్నాం. మనం ఇవ్వబోయేటువంటి సందేశాలు కూడా మన భారతదేశంలో వెలిసినటువంటి వేదాలు కానివ్వండి, షడ్ దర్శనాలు కానివ్వండి, వీటన్నిటి గురించి వారు చెప్తుంటే వినే అవకాశం మనకు కలుగుతుందంటే ప్రత్యేకంగా మనందరం వారి దగ్గర పోయి వినలేము. మనం అందరికీ ఒకేసారి వినడానికి చక్కటి అవకాశం మనకు దొరుకుతూ ఉంది. దీనివల్ల మన జీవితంలో, నా జీవితంలో నేను ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక ధ్యేయపూర్వకమైనటువంటి జీవితాన్ని, పర్పస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఇటు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆధ్యాత్మిక చింతనతో కూర్చున్న వాతావరణంలో మనం కూర్చొని ఈ సందేశాలు విన్నప్పుడు మనకు కలుగుతుంది. ఆ వాతావరణాన్ని కల్పించినటువంటి నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.